సార్ ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ కి తెలంగాణ జనసమితి అదేవిధంగా వైఎస్ఆర్ టీపీ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ కొంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి టీడీపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది బహిరంగంగా అయితే చెప్పట్లేదు. కాసరి జ్ఞానేశ్వరి ముందే టీడీపీని వదిలిపెట్టే ముందు చెప్పారు, ఏపీ నుంచి మాజీ మంత్రులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని. కానీ బీఆర్ఎస్ మంత్రులు కూడా చెప్తున్నారు మాకు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సెటిలర్స్ చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు, మాకే సపోర్ట్ చేస్తున్నారు. అసలు టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు, వాళ్ళ ఎలా ఉండబోతుంది, మీకు ఏ విధంగా ఉండబోతుంది? బీఆర్ఎస్ ఒంటరిగా వెళ్తున్న ఈ సమయంలో మీరు మూడు పార్టీలుగా కలిసి వెళ్తున్నారు, ఎలా ఉండబోతుంది? నేను అనేది ఏంటంటే టీడీపీ పోటీ చేయకుండా సపోర్ట్ చేసిందా, ఎన్నికల్లో జనసేన పోటీ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకొని మాకు సపోర్ట్ చేసిందా, కేఏ పాల్ గారు ప్రార్థనలు చేసి మాకు మద్దతు ఇచ్చిందా, మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ మద్దతు పత్రికా సమావేశాలు పెట్టి ప్రకటించిందా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చూడదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ఆ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆ ప్రధాన ప్రత్యర్థి ఎవరు, వాళ్ళని ఏ విధంగా ఓడించాలి అనేది చూస్తాము. జర్నలిస్టులు కూడా చాలామంది జర్నలిస్ట్ సంఘాలు వచ్చి మాకు మద్దతు ఇచ్చినాయి, ఈసారి మీరు గెలవాల్సిందే, ఎందుకంటే మా దేంట్లైనా మా ఇండ్ల పట్టాల సంగతి తెలుసలే, మా ఆరోగ్య భద్రత కార్డు చెప్పలేదు, వరంగల్లో అద్భుతమైన ఇండ్లు కడితే హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా వరంగల్కే బదిలీ చేయించుకొని రావాలి. మిమ్మల్ని చూస్తే అక్కడనే కూరగాయల మార్కెట్ ఉంటుంది, అక్కడనే సినిమాలు ఉంటుంది, అక్కడనే బడి ఉంటుంది, అక్కడనే గుడి ఉంటుంది, ఓయబ్బో ఇక అసలు ఇక కథ పెద్ద రంజుగున్నదని చెప్పిండు వరంగల్ల. మీకే ప్రజలకు డాక్టర్లు లాంటి వాళ్ళు సమాజంలో ఉన్న సమస్యల్ని రోగాలను అన్నిటిని కూడా గుర్తించి బయట పెట్టే మీరు ప్రజల డాక్టర్లు అయిన మిమ్మల్ని కేసీఆర్ సుస్థి చేసేటట్టు మిమ్మల్ని మోసం చేసిండు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా మాకు మద్దతు ఇవ్వచ్చు, వేరే దేశం వాళ్ళైనా కూడా ఇవ్వచ్చు. సార్ రేవంత్ రెడ్డి గారి కోసమే సార్ చంద్రబాబు కొద్దిమంది సీమాంధ్రులని కొద్దిమంది కమ్యూనిటీ వైజ్గా కొద్దిమంది విడిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో ఫస్ట్ టైం ఈసారి కనిపిస్తుంది. గత రెండు ఎన్నికలతో పోలిస్తే సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారా రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా అన్న దాని మీద బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీరు తెలుగుదేశం పాత కాపు కాబట్టి మీ వైపు వస్తారన్నటువంటిది బాగా చర్చ జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి దీనికి కొనసాగింపుగా రేవంత్ రెడ్డికి గతంలో టీడీపీ నుంచి పనిచేసి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఆ సామాజిక వర్గం అంతా రేవంత్తో ర్యాలీ అవుతుందని, మరి సీమాంధ్రకు సంబంధించి రెడ్లు అంతా రెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి రెడ్డిని ఓన్ చేసుకుంటారా? అసలు ఈ డిఫరెన్స్ చంద్రశేఖరరావు ఏ పార్టీ నుంచి వచ్చిండు, ఎర్రబెల్లి దయాకర్రావు ఏ పార్టీ నుంచి వచ్చిండు, తలసాని శ్రీనివాస యాదవ్ ఏ పార్టీ నుంచి వచ్చిండు, మల్లారెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చిండు? ఇట్లా నేను మీకు ఒక 86 పేర్లు చెప్తా. కడియం శ్రీహరి గారు ఏ పార్టీ నుంచి వచ్చిండు? పార్టీ మార్పు గురించి చెప్పట్లే. చంద్రబాబుకు చాలా సన్నిహితుడు కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అర్థం చేసుకుంటలేవు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పాత కాపు కాబట్టి వీళ్ళందరూ మద్దతు ఇస్తారంటే కేసీఆర్ కూడా తెలుగుదేశం పాత కాపే కదా, దయాకర్రావు అదే పాత కాపు కదా, శ్రీనివాస యాదవ్ అదే పాత కాపు కదా, మల్లారెడ్డి అదే పాత కాపు కదా, ఇంద్రకరణ్ రెడ్డి అదే పాత కాపు కదా, కొప్పుల ఈశ్వర్ అదే పాత కాపు కదా, మహేందర్ రెడ్డి అదే పాత కాపు కదా, సబితా ఇంద్రారెడ్డి గారు అదే పాత కాపు కదా. నేను ఇట్లా 86 పేర్లు వరుసగా చదువుతా. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏ కాపు? తెలుగుదేశం పాత కాపే కదా. కానీ వాళ్ళందరినీ కాదని అడిషన్ ఒకటి. అరే నేను చెప్పేది మీరు అర్థమే చేసుకుంటలేరు. ఇప్పుడు మీరు చెప్పిన